హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. గూగుల్ ఎలా పనిచేస్తుంది అన్న డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? మనం రోజులో కనీసం ఒక్కసారైనా మనకి ఏదైనా సందేహం వస్తే గనక గూగుల్లో సెర్చ్ చేస్తాం. అయితే సెర్చ్ చేసిన వెంటనే సెకండ్ పరిధిలోనే మనకి కావలసిన ఆన్సర్ గూగుల్ మన ముందు ఉంచుతుంది. ఈ సెకండ్ పరిధిలోనే దీని వెనుక ఎంత ప్రాసెస్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. గూగుల్లో కొన్ని ట్రిలియన్ల వెబ్ పేజెస్ ఉంటాయి. మరి మనం అడిగిన ప్రశ్నకు ఇన్ని కోట్ల వెబ్ పేజెస్ నుండి వెతికి మనకి కావాల్సిన సమాచారాన్ని మన ముందు ఉంచడానికి గూగుల్ స్పైడర్స్ ఆర్ క్రోలర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని యూజ్ చేస్తుంది. మొత్తం గూగుల్ ఇండెక్స్లోని వెబ్ పేజెస్ అన్నీ స్పైడర్స్ లేదా క్రోలర్స్ ద్వారా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేసి హౌ టు ఎర్న్ మనీ అని టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే ఈ స్పైడర్స్ అనేటివి మనం టైప్ చేసిన వాటిలోని మెయిన్ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి. మనం టైప్ చేసిన సెంటెన్స్లోని ఎర్న్ మనీ ఈ వర్డ్స్ని తీసుకొని గూగుల్లో ఉన్న కొన్ని కోట్ల వెబ్సైట్లో ఈ రెండు పదాలు అలాగే వీటికి సంబంధించిన పదాలు ఏ వెబ్సైట్లో ఉన్నాయో అనేది సెర్చ్ చేసి ఉన్న కోట్ల వెబ్సైట్లో నుంచి కొన్ని వేల వెబ్సైట్లని సెలెక్ట్ చేస్తాయి. ఇలా సెలెక్ట్ చేసిన వెబ్సైట్లో మనకి ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం కోసం గూగుల్ ప్రతి వెబ్సైట్కి స్కోరింగ్ ఇస్తుంది. ఇన్ని వేల వెబ్సైట్లో ఏ వెబ్సైట్కి డిజైన్ బాగుంది, ఏ వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవుతుంది, వెబ్సైట్ యొక్క ఎస్ఈఓ ఎలా ఉంది, ఇంతకుముందు ఆ వెబ్సైట్లోని ఎక్కువ టైం ఉంటున్నారా, లేక వెబ్సైట్లో ఉన్న సమాచారం నచ్చక క్లోజ్ చేస్తున్నారా, లేదా ఆ పోస్ట్ ఎంతమందికి షేర్ చేశారు, ఇలా కొన్ని టెస్టులు చేసి ప్రతి వెబ్సైట్కి స్కోరింగ్ ఇస్తుంది. ఏ వెబ్సైట్కి ఎక్కువగా స్కోర్ వస్తుందో ఆ వెబ్సైట్కి పేజ్ ర్యాంక్ ఇస్తుంది. ఇలా ఇన్ని వేల వెబ్సైట్లో ఏ వెబ్సైట్కి పేజ్ ర్యాంక్ బాగుంటుందో ఆ వెబ్సైట్ని గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో టాప్లో పెడుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా 1 సెకండ్ లోపే జరిగిపోతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.